ఏమండి? జ్యూస్ ఏంటి వేడిగా ఉంది? పొద్దున్న కాఫీ చల్లగా ఉందన్నారుగా. మా అత్తకి ఎన్నిసార్లు కోటింగ్ ఇచ్చినా మళ్ళీ మళ్ళీ నన్ను రెచ్చగొడుతోంది. ఈసారి ఎలాగైనా కట్టి దెబ్బ కొట్టాలి. డువ్వేట్ ఎక్కడన్నా విరాగీతం ఏది? విరాగీతం దాని లవర్తో డువ్వేట్లో ఉంది. మరి నువ్వెవరు? పరిచితుణ్ణి. పరిచితుడా? కాదు పరిచితుణ్ణి. మీ అత్తని గౌరవించకుండా మొదటి తప్పు చేశావు. మీ అత్త మాట వినకుండా రెండవ తప్పు చేశావు. మీ అత్తని హింసించి మూడవ తప్పు చేశావు. ఇలా మీ అత్త విషయంలో తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసి తప్పులన్నీ కుప్పలుగా పేరుకపోయాయి. అందుకే నేను నీకు నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే అమలు చేస్తా. మా అత్త నాకన్నా డేంజరు. నేను ఫ్రాడ్, మా అత్త ఫ్రాడ్ వేరు. నేను కత్తి అయితే మా అత్త తినకత్తి. నేను ముదురైతే మా అత్త దేశ ముదురు. అలాంటప్పుడు నాకన్నా ముందు మా అత్తను శిక్షించాలి. మా ఇంట్లో వాళ్ళు మా పెళ్లి ఒప్పుకున్నారంట. ఇప్పుడే అక్క కాల్ చేసింది. నీకు థాంక్స్ కూడా చెప్పమంది. ఓ సాదా, మంచిదే. నువ్వేంటి ఇక్కడ? ఏమైంది అక్క? అది మీ వాడికి అపరిచితుడిపోయాడు. అప్పుడు గరిటితో దెబ్బ బాధేశాను. ఓ అంతేనా? అప్పుడప్పుడు నేను కూడా ఇలాగే కొడుతూ ఉంటానులే. పైగా భవిష్యత్తులో ఈ దెబ్బలు ఉపయోగపడుతూ ఉంటాయి. నువ్వు రా బేబీ, మన ఇంటికి వెళ్దాం. అక్క అత్త వెళ్ళొస్తాం. పెళ్లికి చాలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. జాగ్రత్త అమ్మా, పెళ్లికి ముందే విడుకున్న ఫోబియాకి ఒక కంచి వెయ్యాలి. అలాగే అత్తయ్య, నువ్వు రా బేబీ. ఏంటే భయపడుతూ వణికిపోతున్నావు? ఏంటా, నా పొజిషన్ లో నువ్వుంటే అర్థమయ్యేది. యమలోకంలో శిక్షలు అయితే చూడలేదు, కానీ ఇక్కడ నరకం అనుభవించేశాను. అయితే నా టార్గెట్ రీచ్ అయ్యానన్నమాట. టార్గెట్ ఏంటి? నీకు నరకం చూపించాలనుకున్నాను. చూపించేశాను. ఐఎమ్ హ్యాపీ. అంటే ఇదంతా మీ ప్లానా? లేకపోతే నీ గురించి ఫారెన్ నుంచి ఇంజనీర్స్ ని రప్పించి ప్లాన్ వేయాలా ఏంటి? ఇల్లు అలగ్గానే పండగ కాదు అత్తయ్యా. సేమ్ టు యు కోడల. కోడల్ని ఏడిపించడం ఎలా? అమ్మో, ఇంతమంది చెక్ చేశారా దీన్ని? కలికాలం కాకపోతే అత్త బాధితుల్ని చూశాం, కానీ కోడల బాధితులు ఇంతమంది ఉన్నారా? ఏంటో, అత్తగారు ఫోన్లో బాగా కుస్తీ పడుతున్నట్టున్నారు. నీతో కుస్తీ పడలేక? ఓ అంతా సుందా. అయినా అత్యాస దూర్త లక్షణం. అది అతి వినయం దూర్త లక్షణం. అత్యాస దూర్త లక్షణం కాదు. ముందు సామెతలు చెప్పడం నేర్చుకో. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెప్తా. ఏ మార్చి చెప్తే ఉరి తీసేస్తారా? అంతకన్నా భాగ్యమా? అవును, లక్షణంగా చీర కట్టుకోవచ్చు కదా. నా ఇష్టం, నేనేదైనా వేసుకుంటాను. నీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుని తిరగడానికి ఇదేం ఫ్యాషన్ షో కాదు. ఈ గరుడ వర్ధిని ఇల్లు. నీ అత్తకి ఈ సొసైటీలో ఒక పేరుంది, ఒక హోదా ఉంది. వెళ్ళు, వెళ్ళి చీర కట్టుకునిరా. నేను వేసుకున్న డ్రెస్ కి బ్లాక్ అండ్ వైట్ కాలంలో నటి సీరియల్ డైలాగ్స్ చెప్పనక్కర్లేదు అత్తయ్యా. మీరు తల మీద కొంగు కప్పుకొని తల దించుకొని తిరిగే టైప్ కోడలు. నేను స్కార్ఫ్ కప్పుకొని తల ఎత్తుకొని తిరిగే టైప్ కోడలు. ఏదో పెళ్లికి చాలా చీరలు బీరువాలో ఉన్నాయి కదా అని అలా కట్టుకుని ఇప్పటి వరకు తిరిగాను. ఇహ నుంచి నేను ఇలాంటి డ్రెస్సులే వేసుకుంటా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మరీ నీకు నోరు ఎక్కువైందే. పువ్వు విరిసి వాడింది, నోరు తెరిచి చెడింది అన్నట్టు నీ నోట్లో నోరు పెట్టాను చూడు. నాది నాది బుద్ధి తక్కువ.
ఇప్పటికైనా ఒప్పుకున్నారు నోరు చెడ్డదని. చీరలు అవసరం లేనప్పుడు బీర్వాలో అన్ని చీరలు ఎందుకు? కుప్ప పోసి తగలెట్టేస్తా. పెట్టుకోండి పెట్టుకోండి, తగల పెట్టుకోండి. అక్కడేమన్నా ఉంటేగా? లేవా. అన్ని చీరలు ఏమైపోయాయే? మొత్తం బట్టలు నీళ్ళలో కాసేపు నానబెట్టి రాయి మీద రెండు దెబ్బలు కొట్టి ఎండలో ఆరబెట్టి ఐరన్ వాళ్ళకిచ్చా. ఐరన్ అయి ఇంటికొస్తాయి కదా అని అందుకే ఈ బట్టలు వేసుకున్నా. ఈ మాట ఏదో ముందే చెప్పాడవచ్చు కదా, అనవసరంగా నాతో తిట్లు తిన్నావు. అంటే మీరు నన్ను తిడితేనే కదత్తయ్య, నేను తిట్టడానికి స్కోప్ దొరికేది. నాతో తిట్లు తినదే, నీకు నిద్ర పట్టదంటే? అయ్యయ్యో, ఒక్క నిద్ర ఏంటత్తయ్యా, అన్నం కూడా తినలేను. నా మీద కక్ష సాధింపుకే ఈ ఇంటి కోడలుగా వచ్చినట్టున్నావు. అంతేగా, నీలాంటి కోడల్ని నేను అవ్వాలిగా? ఈ ఇంటికి ఏళ్ళనటి శనిలాగా దాపరించే ఒక దెనుపు. నన్నే శని అంటారా? మీరే శనిగ్రహం. నేను శనిగ్రహం ఒకటే, నువ్వు గురుగ్రహం, బుధగ్రహం, ప్లూటో, మెర్చు, అన్ని గ్రహాలు నువ్వేనే, ఒక భూగ్రహం తప్ప. గ్రహణం పట్టినట్టు పట్టి పీడిస్తున్నావు కదే. ఈ ఇంట్లో బయట కట్టిన దిష్టి గుమ్మడికాయ ఇంట్లోనే నీ రూపంలో అటు ఇటు తిరుగుతుంటే ఈ ఇంటికి శని పట్టకుండా ఉంటుందా? చచ్చా, నీతో మాట్లాడుతుంటే నాకు ఒళ్ళంతా పాములు జరులు పాకినట్టుంది. రేపు అర్జెంటుకు కుక్కను తెచ్చుకుని దానికి నీ పేరు పెట్టుకుని నా కక్ష సాధిస్తాను. ఇంకో కుక్క ఎందుకు అత్తయ్యా, మీరున్నారు కదా. ఓహో, నాతో లాంగ్వేజ్ ప్రాబ్లం అని దాన్ని తెచ్చుకుంటారా? సరే తెచ్చుకోండి. కుక్కను తెచ్చి దానికి నీ పేరు పెట్టి అప్పుడు పిలుస్తానే. ఒకే పేరుతో ఇద్దరు, ఒకరికి రెండు కాళ్ళు, ఇంకో దానికి నాలుగు. ఒకరికి తోకలేదు, ఇంకొక దానికి మెలికి తిరిగిన తోక. ఒకటే మారుస్తుంది, ఇంకోటేమో మురుగుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తలుచుకుంటుంటేనే ఎంత ఆనందంగా ఉందో. ఇదే గనక జరిగితే అయితే నేను పందిని తెచ్చుకుంటా. అయ్యో, మీ అమ్మని ఎందుకులే తెచ్చుకోవడం? మా అమ్మనే పందంటారా? మీరే కొమ్ములు లేని ఖడ్గమృగం. నువ్వేమన్నా తక్కువ? డైటింగ్ చేసినా నీటి గుర్రానివి. మీరు నక్క, నువ్వు తోడేలివి. మీరు తోక తగిన కోతి. నువ్వు అసలు తోకే లేని కోతి. మీరు దున్నపోతు. నువ్వు గొర్రె. మీరు గాండ్ర కప్ప. నువ్వు బెకబెక కప్ప. నువ్వు లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇల్లు. నాది సేమ్ ఫీలింగ్. ఒక్కసారైనా అలిగి పుట్టింటికి పోతావేమో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. నాకు ఆ భాగ్యం లేదు. ఆ భాగ్యం లేదన్నావుగా, ఈ రోజు నీకు ఆ భాగ్యాన్ని కల్పిస్తాను. నేను లేకపోతే ప్రశాంతంగా ఉంటుందన్నారుగా, నేను వెళ్తా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేను చూస్తాను. ముందు పోయి చూపించవే. వెళ్తా వెళ్తా, నేను లేకుండా మీకు ప్రతి క్షణాన్ని గుర్తు చేస్తా, అనుక్షణం భయపెడతా, క్షణ క్షణం నరకం చూపిస్తాను. నీ చొట్టబడ్డ చెంబు మొహందా నీ అమ్మని అడిగానని చెప్పు. ఎంత ఆనందంగా ఉందో నాకు, కోడలు ఊరెళితే. అమ్మయ్యా, పేడ విరగడైపోయింది. పెళ్ళం ఊరెళితే మొగుళ్ళ ఆనందం ఎలా ఉంటుందో తెలియదు గాని, కోడలు అలిగి పుట్టింటికి వెళితే అత్తల ఆనందం ఆ రేంజే వేరబ్బా. ఎలాంటి శుభ సందర్భంలో చెవులకి మంచి పాట వినాలనిపిస్తుంది, నరాలకెందుకు నాట్యం ఆడాలనిపిస్తుంది. పోలా, ఒక స్టెప్ వేస్తే పోలా. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్నజాజు లేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే, చాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రొద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే, సింగార్ర కుంకు మెట్టి పెట్ట బొట్టు తిద్దుకుంటే, అడ్డవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే రెండు చెల్లు వేసుకున్న శ్రీదేవి లాగ ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రం అంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్ లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పెదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ బడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అబ్బే ఈ ఆనందానికి ఊపు సరిపోదు, తీన్మార్ స్టప్ వేయవలసిందే. వెళ్తున్న ట్రైన్ కి రెడ్ సిగ్నల్ వేసి ఆపేసినట్టు నా డాన్స్ కి భంగం కల్పించిన ఆ రెడ్ సిగ్నల్ ఎవరబ్బా? కొంపతీసేది గాని వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసిందా ఏమిటి? ఎవరండి మీరు? మేము ఇందుపాలి నుంచి వచ్చామండి. ఓహో, చందా ఏమన్నా కావాలా? అదేంటి, మా అమ్మాయి కోసం వచ్చా? మీ అమ్మాయా? ఆయన ఇక్కడెందుకు ఉంటుంది? ఎక్కడైనా తప్పిపోతే ఇలా ఇల్లు తిరిగి వెతకూడదు, పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అది నువ్వు ఆగవే, నేను చెప్తాను. ఏమా, మా అమ్మాయి అంటే మీ కోళ్ళు, అదే సుందరి అంటే నా కోడలు మీ అమ్మాయా? అవును. నువ్వు ఇలా చెప్పావంటే గుమ్మం దగ్గర తెల్లారిద్ది. నేను చెప్తానుండు అమ్మా, మా అమ్మకి చెల్లెలు కూతురు అయినా మా అక్క కూతురు నీ కోడలు. అంటే నాకు వరుసకి కూతురు. ఇంతకీ నా కోడలు మీకేమవుతుంది? అదే విషయం. నీకు మ్యాటర్ కన్వే కాలేదని నాకు కన్వే అయ్యింది. ఇప్పుడు మా అమ్ముందా, మా అమ్మకి చెల్లుందా? అమ్మా, నా కోడలికి మీరేమైతే ఏం గాని, ఇంతకీ మీకేం కావాలి? కావాలి లేదు, ఊరెళ్ళింది. ఊరెళ్ళిందా? ఇంట్లో ఉన్నాను రమ్మని చెప్పిందే. ఇప్పటి వరకు ఉంది, ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కు బాగాలేదని కబురు వస్తే వెళ్ళింది. అమ్మాయి లేకపోతే ఏముంది, మీరున్నారుగా. పాదా బాబాయ్ పిన్ని. మీరొకసారైనా మా ఇంటికి రావాలి అంది, ఇప్పుడు వస్తే లేదు. పాపం పిల్ల. టీ కాఫీ అన్న తీసుకుంటారా? వద్దులే వదినా, ఏకంగా భోజనమే చేస్తాం. ఇంతకీ ఏ పని మీద వచ్చారు? అదేంటోదినా, ఇంతకీ పేర్లే అడగలేదు, ఏ పని మీద వచ్చారంటవేంటి? ఏం పేరు, ఎవరని అడిగితే రెండు లైన్ల పద్యానికి 10 లైన్ల భావం చెప్పినట్టు పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తుంటే వినే ఓపిక లేక అడగలేదు వదినా. కరెక్టేమ్మా, ఇది ప్రతి విషయాన్ని గాలి వాన్ని తుఫాను చేసేస్తుంది. చాలండి సంబడం. ఇదిగో వదినా, ఈయనున్నాడే స్టీల్ ప్లాంట్ సిద్ధరామయ్య,
అందరూ సింపుల్ గా స్టీల్ ప్లాంట్ బాబాయ్ అంటారు. యూత్ అమ్మాయిలందరూ నన్ను సిద్ధు అని పిలుస్తారు. ఇది మాత్రం బాగానే పలుకుతావు. ఇకపోతే నా పేరు మంగళగిరి మంగోదరి. అందరూ ఇన్ని బాబాయ్ అంటారని నన్ను పిన్నిని చేసేశారు. సింపుల్ గా నన్ను మంగళగిరి పిన్ని అంటారు. ఆహా, ఇది పోయింది, హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకున్నాను. అంతలోనే వీళ్ళు వచ్చి పట్టారు. అంత నా కర్మ. ఈయనకి నత్తి పుట్టుకతో వచ్చింది కాదు వదినా. ఒకసారి ఏమైందంటే, ఈయన మిలిటరీలో పనిచేస్తుంటే ఒక బుల్లెట్ ఈయన కంటి ముందు నుంచి అలా పోయేసరికి గొంతు తడారిపోయింది. చావునంత దగ్గరగా చూసేసరికి మాట పట్టి పట్టి ఎక్కిళ్ళు వచ్చేసాయి. ఆ దెబ్బతో నత్తొచ్చేసింది. వదినా, మిలిటరీలోంచి ఈయన ఎందుకు పీకేశారా అనుకుంటున్నావా? నన్ను పీకేశారా తరిమేశారని చెల్లి అడగలేదుగా. నువ్వు ఊరుకో. చేతి వాటాన్ని చూసి కూరని, మొహాన్ని చూసి మాటని ఎట్టే పసిగట్టేస్తాను నేను. ఏం వదినా, అవునంటావా? ఇప్పుడు చెప్పడం అంత అవసరం లేదు కదే. ఏంటి నోరులేస్తుంది? నా మాట కడ్డు చెప్తుంది. తోడపాసం పెట్టేయమంటావా? వద్దులే, ఇప్పటికే అది కమిలి కమిలి మచ్చ ఏదో పుట్టి మచ్చ ఏదో తెలియకుండా పోయింది. నేను మాట్లాడేటప్పుడు నోటి మీద వేలేసుకొని కూర్చోండి, లేకపోతే తోడకొండ తీసి చేతిలో పెడతా. అమ్మో, ఇది మామూలు ఆడది కాదు. మొగుడ్నే ఇంతలా కంట్రోల్లో పెట్టిందంటే ఇక కోడలుండుంటే ఇప్పటికి తన బతుకు టైర్ కింద నిమ్మకాయ అయిపోయింది. ఇంతకీ మీరే పని మీద వచ్చారో చెప్పనే లేదు వదినా. ఆగుదినా, ఎందుక తొందర? అది నెక్స్ట్ చెప్తాలే. ఫస్ట్ నేను చెప్పేది ను. ఇదేంటి, మొగుడిని కంట్రోల్లో పెట్టినట్టు నన్ను కూడా దబ్బాయిస్తుంది. సరే చెప్పండి వదినా. అవును, ఎక్కడ ఆపాను? అదే, పీకేశారు తరివేశారు అనే మాట దగ్గర. కరెక్ట్ కరెక్ట్. ఒకసారి శత్రువుల విషయం త్వరగా చెప్పాలని ఈయనకి చెబితే ఈయన తన నత్తితో అది వాళ్ళ పై ఆఫీసర్కి చెప్పడానికి ఒక రోజంతా పట్టింది. ఆ దుండగులు రావటం, కాల్పులు జరపటం, ఒక బుల్లెట్ ఆ పై ఆఫీసర్ మెత్తటి కండలోకి దిగటం. పాపం ఆ ఆఫీసర్ కూర్చోలేడు, పడుకోలేడు. ఈయన అక్కడుంటే ఇకంతా గందరగోళ వినని తన్ని పడేశారు. నీలో నా కోడల కంటే శాడిజం ఎక్కువే ఉందే. ఇంతకీ ఏ పని మీద వచ్చారు? తొందరే ఉందిలే, చెప్తాలే. భోజనాలు చేసేసి తీరిగ్గా మాట్లాడుకుందాం. అలాగే ఉంది. ఏంటంత దేవ్య మొహం వేసుకుని చేస్తా పదా. బెడ్రూమ్ ఎక్కడ వదినా? అక్కడ పదా. వీళ్ళేంటి, వచ్చిన వాళ్ళు అది లేరు అంటే వెంటనే వెళ్ళిపోతారు అనుకుంటే వచ్చిన పని చెప్పకుండా భోజనాలు తిందాం తర్వాత చెప్తాను అంటది. ఇప్పటికిప్పుడు భోజనాలు అంటే కష్టం. సర్లే, ఏం పీక్ తింటారు కనుక్కుని ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం. ఏంటి, మాటలు పట్టి పట్టి వచ్చినా పరాయి వాళ్ళ ముందు నా మాటకి ఎదురొస్తున్నావు? అదేమి లేదే. తెలుసుగా నా సంగతి. తెలుసు. సరే గాని, వదిని పిలుస్తాను. భోజనం మెన్యూ నువ్వు చెప్పు. అన్ని నేనే చెప్తే బాగోదు, నాకు నోరెక్కువ అనుకుంటారు. సరే సరే. వదినా వదినా, ఏంటొదినా? మీ అన్నయ్య గారు నీకేదో గిఫ్ట్ తెచ్చాడు వదినా. ఇవ్వు. రుద్రాక్ష నాకెందుకన్నయ్యా? 60 వరహాలు ఇచ్చినా అత్త వంటి బానిస దొరకదని ఊరికే అంటారా? కోడలున్న ఏ అత్తకైనా ఈ రుద్రాక్షలు అవసరమని ఇచ్చాము. ఏమండి చెప్పరే? నిజమేగా? నా భార్య చెబితే నిజమేగా? ఏ, మీకు అవసరం లేవా ఇవి? మాకు పిల్లలేరి, లేరుగా. అదేంటి, ఏమని చెప్పను వదినా? ఈయన గారు పెళ్ళైన 10 రోజులకే గన్నట్టుకుని బార్డర్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు వస్తాడు. అక్కడ చల్లో గడ్డగట్టిన ఈయన వేడి
ఇక్కడికి వచ్చేలోగా నీరు గారిపోతుంది. నేనేం చేయను? ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసినా ఏ లాభం? మనం చేసే పూజల్లో విషయం లేనప్పుడు సర్లే ఊరుకోవే. పైగా నా పర్వంత బదార్పాలు చేస్తావు, ఇంకా నీకు మనస్తంతి లేదా? సర్లే వదిన, ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమి? సర్లే ఇంతకి ఏం తింటారు? మా కోసం పెళ్లి భోజనాలు ఏం వద్దులే అమ్మా. భోజనాలు సింపుల్ గా లాగిచ్చేద్దాం. ఓ తోటకూర పప్పు, ఏదో ఒక కూరగాయ కర్రీ, ఓ రెండు రకాల తాలింపులు, అంతేనా? అదే చేత్తో అప్పడాలు, ఒడియాలు, ఒక అరడజన్ వేయించి పెట్టాయమ్మా. మరి కక్కాముకో. ఓ అది స్పెషల్ గా చెప్పాలా? ఓ మూల పడుంటుందని చెల్లి చేసేస్తుందిలే. ఆ చేత్తోని కాస్త చారు కూడా పెట్టుకోవదినా? అసలే మీ అన్నయ్యకి అజీర్తి. ఏ అన్ని నాకేనా? నీ 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 నీకులేవా? కొంచెం ఆయిల్ తగ్గించమ్మా, దీనికి కొలెస్ట్రాల్ ఎక్కువ. అన్నయ్య నాకు చిన్న డౌటు, ఇంతకు ముందు తోటకూర పప్పు, తాలింపు, అప్పడాలు అంటూ ఏ నత్తి లేకుండా ఫాస్ట్ గా చెప్పారు. ఓ అదే అలవాటు మీద వచ్చేసింది. అలవాట అంటే మీరు మిలిటరీలో గన్ పట్టుకున్నారా, గరిట పట్టుకున్నారా? నేను గరిట ఎందుకు పట్టుకుంటానమ్మా, గన్నే పట్టుకున్నాను. గన్ అని అనడంలోనే తెలుస్తుందిలే.